వెల్కమ్ టు ఈశ్వరమ్మ రుచులు. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ ఎలా చేయాలనేది చూద్దామండి. నేను మిరపకాయలు తీసుకున్నాను, ఇట్లా లావుటివి. ఇవి బజ్జీ చేసుకుంటారు, కారం కూడా ఉండవన్నమాట. చాలా బాగుంటాయి ఈ బజ్జీ అనేది. ఇప్పుడు దీనిని శుభ్రంగా కడిగి మనం తుడిచిపెట్టుకోవాలి. దీనిని ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనము ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకొని ఇత్తనాలు ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే ఇది కారం ఉండదు కనుక మనం ఇత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుని పోయి మనం ఇలాగే కట్ చేయకుండా వేసామంటే బజ్జీ అనేది మనకు మిరపకాయ అనేది నూనెలో పడేతలకి పగులుతుంది, నూనె అంతా చెడుతుందన్నమాట. అందుకు మనం ఏమి దీంట్లో పెట్టుకోకపోయినా కట్ చేసుకోవాల్సిందే మిరపకాయ ఇలాగా. మనం ఇప్పుడు బజ్జీలకు కావాల్సింది శనగపిండి. నేను ఒక కప్పు శనగపిండి వేసాను. మనకు కారం రుచికి సరిపడంత, మనం కారం ఎంత తినాలో అంత వేసుకోవచ్చు, బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా, సోలా పొడి కొద్దిగా, కొద్దిగా వామ్ వేస్తున్నాను. మనం ఇట్లా చేతితో నలిపేసుకొని వేసేసుకున్నాము. ఈ పిండి అనేది జారుగా కలుపుకోవాలి, మరి ఎక్కువ జారుగా లేకోకుండా మనకు బజ్జీకి బాగా పిండి పట్టుకునేలా కలుపుకోవాలన్నమాట. మిరపకాయకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలి. మనం వామ్ వేసుకోవడం వల్ల ఎన్ని తిన్నా మనకు డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. కడుపు నొప్పి పిల్లలు తిన్నా కూడా కడుపు నొప్పి అనేది రాదు. అందుకు మనం ఏ దాంట్లోకైనా ఇట్లా శనగపిండి కారాన్ని ఏవైనా చేసుకున్నా వామ్ అనేది వేసుకుంటాము. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ జారుగా కలుపుకున్నామంటే బజ్జీకి పిండి పట్టుకోదు మిరపకాయకి, అందుకోసం కొంచెం ఈ మాత్రం ఉండాలి అన్నమాట. చూడండి, ఇలా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ చిన్న కట్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఇంత చిన్న చిన్నగా. కొద్దిగా చింతపండు పులుసు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఒక అర స్పూన్ కంటే తక్కువే గరం మసాలా చింతపండు పులుసులో వేసేసుకోవాలి. మన ఎర్రగడ్డలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దీనిని మసాలా బజ్జీ కూడా అంటారండి, చాలా బాగుంటాయి ఇవి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొంచెం లైట్గా. మనం శనగపిండిలో వేసుకున్నాం కదా ఉప్పు, దీంట్లోకి కూడా మనం లోపల మిరపకాయలోకి పెట్టుకుంటాం కనుక కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని ఇట్లా మిరపకాయలోకి పెట్టేసుకోవాలి. ఈ మనము మిరపకాయ బజ్జీ కాల్చుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లోకి మనం ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్నాం కదా కొత్తిమీర అంతా. చూడండి, ఏం అవసరం లేదు మనము ఇంకా మళ్ళీ కూడా ఎర్రగడ్డలు వేసుకోవాల్సిన, కట్ చేసి ఎర్రగడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు మిరపకాయ బజ్జీ కాల్చినాక. ఇలాగనే చాలా బాగుంటుంది, అన్నీ ఇట్లానే పెట్టుకోవాలి. చూడండి, మనము ఇలా పెట్టేసుకోవాలి అన్నిటికీ. నేను అన్నిటికీ పెట్టేసుకున్నాను ఈ మసాలా అనేది పచ్చిమిరపకాయలకు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మందాన్ని పెట్టుకోవాలన్నమాట కొంచెము. దాంట్లో ఆయిల్ వేసుకుందాం, మీడియం మంటలో కాగనిచ్చుకోవాలి. ఆయిల్ అనేది వేడి చేసుకున్న తర్వాత బజ్జీలు వేసుకుందాము. చూడండి, మిరపకాయ అనేది మనము పిండిలో ఇట్లా దొర్లిచ్చుకొని వేసుకోవాలి. ఇవి బజ్జీల మిరపకాయలు చాలా బాగుంటాయన్నమాట.
మనం మంట చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలన్నమాట బజ్జీలు నూనె వేడైంటుంది కదా అందుకోసమని మనకు కింద కాలింటుంది చిన్నగా ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి స్టిప్ వేసుకోవాలి మనం మీడియం మంట మీద కాల్చుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట మీడియం అంట మీదే మనం కాల్చుకోవాలి బాగా క్రిస్పీగా వస్తాయి పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోయి మనకు కరుమ కరుమ అనేది రాదు బజ్జి అనేది మనం బయట బండి మీద తెచ్చుకునేలాగా ఉండవన్నమాట తీసేసుకుందాము కాల్నే అన్నమాట బజ్జీలు ప్లేట్ లోకి తీసేసుకుందాం మసాలా మిరపకాయ బజ్జీలు రెడీ చూడండి చూడండి మసాలా మిరపకాయ బజ్జీలు మసాలా అంతా ఎలాగుందో ఎర్రగడ్డలు మనకు చాలా క్రిస్పీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం బండి మీద తెచ్చుకునే లాగానే ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి मसाला मिरपकाय बज्जील रेडी।